నమస్కారం రమణ కుమార్ గారు నమస్కారం మూడు నాలుగు రోజుల నుంచి ఈ లడ్డూ విషయంలో వివాదం కొనసాగుతూనే ఉందండి అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నది ఏంటంటే మూడు టెస్టులు ఏ అయితే ఉన్నాయో ఆ టెస్టులు జరిగిన తర్వాతనే కదా నెయ్యి లోపలికి వెళ్ళేది ఒకవేళ అలా టెస్టులో లోపం ఏదైనా జరిగినట్టయితే వాటిని రిజెక్ట్ చేసి పంపించడం కూడా జరిగింది ప్రీవియస్ మరి అలాంటప్పుడు తప్పిందుకు జరుగుద్ది అని చెప్పేసి వాళ్ళు ఆ లాజిక్ పాయింట్ పట్టుకుంటున్నారండి ఫస్ట్ టెస్ట్ జరగాలి టెస్ట్ జరిగిన తర్వాతనే అప్రూవల్ అయిన తర్వాతనే లోపలికి వెళ్ళేది ఆ నెయ్యి అనేది మొదట్లోనే అప్రూవల్ కానప్పుడే అది రిజెక్ట్ అయ్యే పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అలాంటప్పుడు ఎక్కడ కల్తీ జరిగింది కరెక్ట్ అండి ఇప్పుడు ఆళ్ళవాదం నుంచి మొదలెట్టుకుంటే తిరుపతి దేవస్థానానికి సొంత లాబరేటరీ అంటూ ఏదీ లేదండి ఇప్పుడు మనం ఏ మనిషి అయినా సరే ఒక దుర్మార్గం చేయాలనుకున్నప్పుడు తన సొంత మనుషులను పెట్టుకుంటాడు ఈ పర్టికులర్ ల్యాబ్స్ ఏ అయితే ఉన్నాయో అక్కడ నీ మనుషులు లేరని నమ్మకం ఏంటి నీ మనుషులతో నువ్వు పంపించానని చెప్పావు రిజెక్ట్ చేసాం కొన్ని మెటీరియల్ అని చెప్పి పన్నెండు ట్యాంకర్లు మేము రిజెక్ట్ చేసామని మీరు చెప్తున్నారు చెప్పినప్పుడు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లు ఎందుకు పెట్టలేదు మీరు రిపీటెడ్గా కల్తీ ట్యాంకర్లు వస్తున్నాయని మీరు మీ పర్సన్స్ ద్వారా మీకు తెలిసినప్పుడు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ నుంచి వచ్చినప్పుడు ఇంకా ఆ కంపెనీని రిజెక్ట్ చేసి కంప్లీట్గా బ్లాక్ లిస్ట్లో పెట్టి వేరే కంపెనీకి మీరు ఎందుకు వెళ్ళలేదు ఈ ఇది సింపుల్ లాజిక్ అండి ఎక్కడైనా సరే మనకు ఒకసారి పొరపాటు జరిగితే డౌట్ పడతాం ప్రతిదీ టెస్ట్ చేస్తాం రెండోసారి కూడా అదే నివృ జరిగితే అటువంటిది ఒక పవిత్ర దేవస్థానం సంబంధించిన విషయంలో ఎందరో మంది భక్తులకి మనోభావాలకు సంబంధించిన విషయంలో పొరపాటు జరుగుతున్నప్పుడు రిపీటెడ్గా పొరపాటు జరుగుతున్నప్పుడు యాక్షన్ మీరు ఎందుకు తీసుకోలేదు ఆ కంపెనీ మీద అందుట్లో వెనకమాల మీ కమిషన్లు ఎంత అనేది స్పష్టంగా మీరు తెలపాల్సిన అవసరం ఉంది ఓకే రెండోది తిరుపతి దేవత తిరుమల దేవస్థానం వరకు మీరు తీసుకుంటే నందిని అనేది గత యాభై సంవత్సరాలుగా అదే కంపెనీ సప్లై చేస్తూ ఉంది రోజుకు పదివేల లీటర్ల నెయ్యి ఆ ఒక్క కంపెనీ సప్లై చేసుకుంటూ వస్తూ ఉంది దాన్ని ఎందుకు మీరు ఆపాల్సి వచ్చింది ప్రధానంగా నందిని వారు ఆ రోజే చెప్పారు ఏమని ఇంత నాణ్యమైన ఈ రేట్లో ఎవరు ఇవ్వలేరు అనేది నందిని వాళ్ళు కూడా నిన్న వీడియో కాన్ఫరెన్స్లో మీడియా ముందుకు వచ్చి స్పష్టంగా చెప్పడం జరిగింది సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను క్లియర్గా చెప్పగలను ఇరవై లీటర్ల నుంచి తీస్తే ఒక కేజీ వెన్న వస్తుంది ఇరవై లీటర్ల పాలు ఇవాళ స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆవు పాలు కావాలంటే అది కూడా పొంగునూరు రావు నెయ్యితోనే వాళ్ళు చేస్తారండి యూజువల్గా తిరుపతి నెయ్యి అనేది పొంగునూరు రావు నుంచి తీసిన ఉత్పత్తి నుంచి నెయ్యి అనే సప్లై అనేది అందుకనే అంత దానికి ఒక బ్రాండ్ ఆ చిత్తూరు జిల్లాకి ఆ పొంగునూరు అనేది ఒక బ్రాండు దాని నుంచి సేకరించిన పాల నుంచే ఉత్పత్తి కనీసం వంద రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే లీటర్ పాలకి వంద ఇంటూ ఇరవై లీటర్లీజ్ రెండు వేల రూపాయలు అంటే ఇప్పుడు నందిని వాళ్ళు ఎట్లా ఎట్లా సప్లై చేసుకుంటున్నారు చేయగలుగుతున్నారో ఎనిమిది వందల అయినా అనే క్వశ్చన్ ఇప్పుడు అరైజ్ అవుతుంది రెండు వేల రూపాయలు వాళ్ళకి పడేటప్పుడు బయట వాళ్ళకి ఎంత అమ్ముతున్నారు ఏంటో మనకు తెలియదు దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఏమొస్తున్నాయి నెయ్యి తీసేటప్పుడు డెఫినెట్గా పాల ఉత్పత్తుల్లోంచి కొంత క్రీమ్ అనేదో లేకపోతే ఇంకో బై ప్రోడక్ట్స్ ఏమున్నాయి సో తిరుపతి దేవస్థానానికి వాళ్ళు నో ప్రాఫిట్ నో లాస్ పరంగా ఒక దేవుడికి ఎంతోమంది మనోభావాలకు సంబంధించినది కాబట్టి వాళ్ళు అక్కడ లాభాపేక్ష లేకుండా స్వచ్ఛమైన నెయ్యి అందించడానికి ఉపయోగపడింది మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఒక కంపెనీ ఇస్తుందంటే రివర్స్ టాండరింగ్లో మీరు కమిషన్కి ఆకృతి పడకపోతే సామాన్యుడికి కూడా అర్థమయ్యే ఇవాళ ఏ ఈ మూడు వందల రూపాయలకి నెయ్యి ఇస్తానంటే స్వచ్ఛమైన నెయ్యి ఇస్తానంటే ఇవాళ ప్రతి దేశంలో ఉన్న ప్రతి ఒళ్ళు మీ ఇంటి ముందు క్యూ కడతారు మూడు వందల ఇరవై రూపాయలు కాదు మూడు వందల యాభై రూపాయలు స్వచ్ఛమైన అవునై మీరు అందిస్తాను అంటే భారతదేశంలో ఉన్న నూట నలభై కో జనాభాలు అంటే దాదాపు ఒక యాభై కో కోట్ల కుటుంబాలు మీ ఇంటి ముందు నిలబడతాయి క్యూలో లైన్లోను సో వాళ్ళు దానికి తప్పును కప్పిపుచ్చుకొని బురద చల్లటాకి క్లియర్గా వాళ్ళు పన్నుకున్న పదం ఎప్పుడైనా సరే వైసీపీ అనే ఒక పార్టీకి ప్లాన్ బి అనేది ఎప్పుడూ అమల్లో ఉంటుంది అంటే అధికారంలో ఉంటే ఇవాళ నోరు ఉంచవచ్చు అధికారంలో అయితే ఇది రోడ్డు మీద బురద చల్లవచ్చు దీనికి ప్రత్యేక ఉదాహరణ ఏంటంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున ఏఆర్ కంపెనీ అనే దానికి కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేయడం జరిగింది రెండు వందల పద్దెనిమిది రూపాయలు ఇరవై పైసలు కాదు కాంట్రాక్ట్ ఇవ్వటం జరిగింది వాళ్ళు జూలై పదిహేడో తారీఖున రెండు ట్యాంకర్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేయడం జరిగింది సప్లై చేసినప్పుడు ఆ క్వాలిటీ లో లేదని అది టెస్ట్కి ల్యాబ్ టెస్ట్కి పంపించడం జరిగింది ల్యాబ్ టెస్ట్కి ఎవరికి పంపించారు ఒక నేషనల్ అక్రెడేషన్ అంటే ఒక ప్రభుత్వ అధికారిక సంస్థకి నేషనల్ డ్యా గుజరాత్ డెవలప్మెంట్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి దాన్ని టెస్ట్కి నిమిత్తం పంపించారు పంపించిన తర్వాత నాలుగు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇందులో ఇది ఫ్యాట్ నుంచి తీసిన ఆయిల్ ఉంది స్వచ్ఛమైన నెయ్యి కాదు అని సో స్పష్టంగా ఇక్కడ తెలిసేది ఏంటంటే కల్తీ లేకుండా సీఎం చంద్రబాబు గారైనా నెయ్యి కూడా కల్తీ నెయ్యి వాడారు కాబట్టి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారని చెప్పి చెప్పారు వీళ్ళంతా వీళ్ళే రోజా కానీ వీళ్ళే యానిమల్ ఫ్యాట్ అని వాళ్ళే బయట పెట్టుకున్నారు అంటే మీకు జరుగుతున్న ప్రతి తతంగం మీకు తెలుసు కాబట్టి మీరు ఏం చేశారనేది మీకు తెలుసు కాబట్టి అది బయటకు వచ్చింది తిరుపతి దే తిరుపతి తిరుమల దేవస్థానం విషయంలో అంతకుముందు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నా కానీ తర్వాత సుబ్బారెడ్డి గారు వచ్చినా కానీ చుట్టూతో ఉన్న దేవస్థానం భూములకు కబ్జా చేయటాక ఉపయోగించుకున్నారు రెండు సుబ్బారెడ్డి గారిది వైరల్ వీడియో కూడా అయిందండి ఏమని రో ఇరవై రూపాయలు రెండు వందల రూపాయలు టికెట్ రెండు వేలు చేయండి సో స్పష్టంగా వాళ్ళు అది ఒక వ్యాపార కేంద్రంగా మార్చాలని చూశారు తప్పించి దాని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భక్తులకు సౌకర్యాలు పెంచే విషయంలో ఎక్కడా సరైన నిర్ణయం తీసుకోలేరని మనకు అండి దానికి అధికంగా రేట్లు శ్రీవాణి ట్రస్ట్ నిధులు ఇన్ని టికెట్లు ఇచ్చారు ఏ రోజు మీరు దాని బ్యాలెన్స్ షీటు ఆ డబ్బులు గుడికి మీరు జమ చేశారనేది ఇవాళ్ళ వరకు మీరు పబ్లిక్గా ఏ రోజు అనౌన్స్ చేసింది లేదు రెండు అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ కింద ఉండి కూడా అన్య మతస్థుడు కాబట్టి తిరుమల తిరుమల దేశంలో డిక్లరేషన్ నాకు ఈ స్వామివారి మీద నమ్మకం ఉంది అని డిక్లరేషన్ ఇచ్చి గుడిలోకి ఎంటర్ అయిన సందర్భం ఉంది కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ సంతకం నేను ఎందుకు చెయ్యాలి అంటే ధిక్కారం ధోరణి సో ఒక చట్టాన్ని ఒక మనోభావాల్ని భక్తుల మనోభావాల్ని అగౌరవపరచని ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కింద ఐదేళ్ళు ఉంటాం మనం చేసుకున్న దౌర్భాగ్యం ఏ రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బ్రహ్మోత్సవాలకు వస్త్ర సోమవారికి సమర్పించాలని వస్త్రాలు సమర్పించలేదు అది తెలిసిన విషయం మూడు ప్రసాదం ఏ రోజు ఆయన ప్రతిసారి అక్కడ తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు ఏ రోజు ప్రసాదాన్ని ఆయన నోట్లో వేసుకుని దాన్ని ఆస్వాదించిన తీరు లేదు క్లియర్గా వాసన చూసో తెలిసాడు అంటే వాసనలో ఇది కల్తీ వాసన వస్తుందా లేదా అని టెస్ట్ చేసుకున్నావా స్వచ్ఛమైంది వస్తుందా అని టెస్ట్ చేసుకున్నావా నీకు ఆ రోజు నీకు తెలవలేదా ఇదంతా రాద్దాంతం గత జూలై రెండు జూలై ఇరవై ఇరవై మూడు నుంచి మొదలైందండి ఓకే ఇంకా డిట్రియేషన్ జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి వెళ్ళిన ఏ భక్తులు కూడా లడ్డూ విషయంలో సంతృప్తి లడ్డూ బాగానే ఉందన్న లేదు విషయం లేదు లేదు అదే అంతకుముందు వైరల్ అయిన ఒక వీడియో ఏది ఒక లడ్డూ విషయంలో వెయిట్ యాభై గ్రాములు ఉండాల్సింది ముప్పై గ్రాములు ముప్పై ఐదు గ్రాములు ఉంటుందని ఒక ఆయన చేస్తే ఆయన అరెస్ట్ కూడా చేశారు చర్యలు తీసుకోవాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళ మీద మానేసి వీడియో చేసి వైరల్ చేసిన మనిషిని అరెస్ట్ చేశారు అట్లాగే నడకదారిని మొత్తం కూల్చేసి నడకదారిలో ఉండాల్సిన సౌకర్యాలన్నీ తీసేసి ఆఖరికి ఎనకమాల అరణ్యం ఉన్న ప్రదేశాలని చెట్లు నరికేయటం వల్ల ఆ జంతువులు కూడా మార్గమధ్యంలో నడకదారులో వచ్చే చిరుతులు లాంటి భక్తుల మీద అటాకులు కూడా మనం చూసిన పర్యవసానం సో ఈ తిరుపన తిరుపతి దేవస్థానాన్ని అంత సర్వనాశనం చేశారు ఓకే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అయ్యొచ్చండి అంత దేవదేవుడు పర్యాకి తెలవదా ఆయన కొంతమంది నేను గత రెండు రోజులుగా కొంతమంది భగవంతుడు కదా మరి ఆయన ఏం చేశాడు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను స్కూల్లో మనం పరీక్షలు రాసేటప్పుడు విజిలెన్స్ టీచర్ ఉంటారండి విజిలెన్స్ ఉపాధ్యాయుడు ఉంటాడు మీరు తప్పు రాస్తున్నారని ఆయన తెలిసిన ఆయన అక్కడ ఎమ్మట సరిచేయండి రేపు పొద్దున్న రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు తప్పారా పాస్ అయ్యారని తెలుస్తుంది దానికి రెండు ఉదాహరణలు దేవదేవుడు మీరు చేసిన తప్పులకి క్లియర్గా చూపించింది ధర్మారెడ్డి గారి అబ్బాయి చనిపోవటం నిశ్చితార్థమైన నెలలలోపే ఆయన చనిపోవటం ఒక ఉదాహరణ దేవదేవుడి శిక్షకి ఒక ఉదాహరణ రెండు దేవదేవుడికే పంగనామాలు పెట్టాలనుకుంటే నీకు నిలువునామం పెట్టి పదకొండు ఇచ్చి పంపించాడు ఈ రెండు దేవదేవుడు తీసుకున్న శిక్షల్లో భాగమని ప్రజలు భక్తులు భావిస్తున్నారు